ఎన్నికలు ఉన్నా ఎన్నికలు లేకున్నా ఈ రోజు ఎన్నికల సమయం కాకున్నప్పుడు కూడా మా బాధ తీసుకోవడానికి మా సమస్యలు తీసుకోవడానికి మా కష్టాలు తీసుకోవడానికి ఇబ్బందుల్లో కష్టాల్లో ఉన్న మాకు ఒక భరోసా నింపడానికి మనప్పుడు ఆత్మవిశ్వాసం పెంపొందించడానికి ఒక ధైర్యాన్ని కల్పించడానికి భారతీయ జనతా పార్టీ మా దగ్గర రావడం చాలా సంతోషం। అంతకముందు ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా తర్వాత భరోసా యాత్ర ద్వారా ఈ రోజు ప్రజా కోసం బీజేపీ భరోసా ద్వారా మా సమస్యలు తీసుకోవడం రావడం చాలా సంతోషం అని చెప్పి ప్రజలు ఆదరిస్తున్నారు అభిమానిస్తున్నారు స్వాగతం భక్తులు సమస్యలు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు దీన్ని భరించలేకనే రాష్ట్ర ముఖ్యమంత్రి దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు। ఏదేమైనా ఇలా ముఖ్యమంత్రి రాడా ఆయన రాడా ఇంకొకటి ఓడాడా ఇలా ముఖ్యమంత్రి ఎదుగుతే ముఖ్యమంత్రి ప్రజా సమస్యలు తీసుకునే ప్రయత్నం చేస్తారు మాకెందుకు ఈ బాధ కానీ ముఖ్యమంత్రికి ఎప్పుడు పక్తు రాజకీయాలు కావాలి ఎప్పుడు ఎవరిని కుంభం ఉంచాలి ఏ పార్టీకి ఎవరిని గుంజాలి ఎప్పుడు మోడీ గారిని ఎప్పుడు ఇచ్చాలి బీజేపీని ఎప్పుడు ఇచ్చాలని చెప్పి బదనాలు చేయాలి మనకు తెలంగాణ సెంటిమెంట్ రగిలించాలని ప్రయత్నం చేస్తుంటే లేదు। నేను ఒకటే సవాల్ చేస్తున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా బోర్డు పొల సమస్య ఉన్నది వర్క్ బోర్డ్ సమస్య అంటున్నావు మన వర్క్ బోర్డ్ సమస్య అయినప్పుడు ఈ సమస్యను ఇన్నోళ్ళు పరిష్కారం ఎందుకలే సమస్య పరిష్కారం చేయకపోవడం కారణం ఏంది ఎన్నోమెంట్ జాగాలన్నీ కబ్జేస్తున్నాం ముఖ్యమంత్రి మాట్లాడాడు గుడి మింగుతారు గుడి లింగాన్ని మింగుతున్నారు వివాదాస్పద భూములుగా మారుస్తున్నారు దేవాలయాల భూములను హిందూ దేవాలయాల భూములని కూడా వివాదాస్పద భూములుగా మారుస్తున్నారు ఎండోమెంట్ నుంచి వచ్చే ఆదాయాన్ని మన ప్రభుత్వం డైవర్ట్ చేస్తున్నది ఇవాళ ఎండోమెంట్ గుడి పోవాలంటే పైసలు కట్టాలి కొబ్బరికాయ కొనాలంటే పైసలు కట్టాలి గుడి పోవాలంటే పైసలు కట్టాలి అర్చన చేసుకోవాలంటే పైసలు కట్టాలి మొక్కులు తీసుకోవాలంటే పైసలు కట్టాలి ఇలా హిందూ దేవాలయాల ద్వారా ఆస్తుల ఆదాయం వస్తుంది ప్రభుత్వానికి కానీ హిందూ దేవాలయం గురించి రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోదు హిందూ దేవాలయంలో కనీసం పూజలు చేసుకోవాలంటే ఉత్సవం నిర్వహించాలంటే ఎండోమెంట్ పర్మిషన్ తీసుకోవాలి ఇటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కాబట్టి అన్నింటిలో చర్చకు రావాలి ఇవాళ ఈ సమస్యకు పరిష్కారం చూపెడతామని చెప్పి హామీ ఇచ్చారు ఎందుకు ఓట్లు ఎంచుకున్నారు ఇప్పుడు ఎందుకు సమస్య పరిష్కారం చూపెడుతున్నారు ఎంఎం పార్టీ ఒత్తిడి వాళ్ల ద్వారా అధికారులు ఆలోచిస్తున్నారు కాబట్టి నేను మళ్ళీ చెప్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎన్నికలప్పుడు ఈ ప్రజలు సమాజం చెప్తారు నువ్వు దేనికోసం ఏ ఎన్నికలు వస్తే కూడా అభివృద్ధి ఎన్నికలు ప్రజలు అభివృద్ధి చూసి ఓట్లు వేస్తారు ఇలా ముఖ్యమంత్రి ఎన్నికల ముందు ఏం హామీ ఇచ్చిండు ఎన్ని హామీలు నెరవేర్చారు దాని మీద సమాధానం లేదు అనేక సందర్భాలు సవాల్ చేసినాం నువ్వు తెలంగాణ రాష్ట్రానికి చేసిన అభివృద్ధి ఏంది ఏమి లేదు దాని మీద సమాధానం లేదు కాబట్టి ముఖం చెల్తలే రాష్ట్ర ముఖ్యమంత్రి అభివృద్ధి మీద ఏ ముఖం చెల్తలేదు అభివృద్ధి మీద చర్చ జరగకుండా ఉండడానికి ప్రజల దృష్టి మలచడానికి ఇలా మోడీ గారు తిట్టడము కేంద్ర ప్రభుత్వం తిట్టడము మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ రగిలిచి ఓటు అందే ప్రయత్నం చేస్తున్నాడు నీ పార్టీలనే తెలంగాణ పేరు ఎత్తేసావు తెలంగాణతో నీకు తెగదెంపులు అయిపోయినాయి తెలంగాణకు శని పీడ విరగలేదని చెప్పి తెలంగాణ ప్రజలు భావిస్తారు కాబట్టి తెలంగాణ ప్రజలను ఆదుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తుంది వల్ల అక్కడ ఏర్పడ్డ ప్రభుత్వమే ఇక్కడ ఏర్పడతాయి అప్పులు తిడతాయి అభివృద్ధి జరుగుతున్న విషయాన్ని గుర్తుంచుకునే డబుల్ ఇంజన్ సర్కార్ కోసం ప్రజలు చూస్తున్నారు కాబట్టి ఎట్టి బీజేపీ ప్రభుత్వం ఏర్పడబోతుంది।